వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ వహీద్ కరోనా బారిన పడి హైదరాబాద్లోని సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను రాంపూర్ మర్పల్లి మండలాల్లో పలు కాంట్రాక్ట్ పనులు చేశానని, సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం నుండి తనకు ఇప్పటివరకు ఆ పనుల తాలూకా బిల్లులు రాకపోవడంతో తాను మానసికంగా కృంగిపోతున్నానన్నారు. ఈ క్రమంలో అటు ఇటు తిరుగుతూ చివరకు కోవిడ్ బారిన పడ్డానని, తన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అబ్దుల్ వహీద్ వేడుకుంటున్నాడు. రాంపూర్లో క్రిమిటోరియం వర్క్ చేశాను, మరపల్లిలో డిఎంఎఫ్టీ వర్క్ చేశాను, రాంపూర్లో గ్రామ పంచాయతీ వర్క్ చేశాను. ఏవి కూడా ఫండ్స్ రాలేదు మేడం. నేను కోవిడ్ తోటి చాలా బాధపడుతున్నాను మేడం. కొంచెం దయగలించి నాకు ఫండ్స్ ఇచ్చేటట్లు చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఎక్కువ మాట్లాడలేదు మేడం.